బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నందిపేట మండలంలో దత్తాపూర్లో భూ వివాదం చోటు చేసుకుంది. అయితే టీఆర్ఎస్ నేత బంధువు దళితుల భూమిని ఆక్రమించినట్టు తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్ చెప్పండి, దళితుల భూముల్ని టీఆర్ఎస్ నేత బంధువు ఆక్రమించుకున్నట్టు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అసలు దళిత కుటుంబాలు ఏమంటున్నాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి రాజేష్? హైదరాబాద్ జిల్లా నందిపేట మండలం దత్తాపూర్లో భూ వ్యవహారంలో దళితులపై టీఆర్ఎస్ నాయకుడి బంధువు దాడి చేయడం జరిగింది. మనం విజువల్ తో చూస్తా ఉన్నాం. భూ వివాదాన్ని పరిష్కరించాలని ఇప్పటికే గత 5 రోజులుగా దళితులు ఎవరైతే ఉన్నారో 86 కుటుంబాలు ఇప్పటికే ఆందోళన చేస్తా ఉన్నారు. దెండు వేసుకొని వంట వారికి చెప్తా ఉన్నారు. ఈ క్రమంలోనే 24 ఎకరాల భూమికి సంబంధించిన డొంకేశ్వర్ గ్రామానికి చెందిన టీఎస్టీఎస్సీ చైర్మన్ భరత్ రెడ్డి బంధువు అయిన బాలరాజు ఇప్పటికే ఆ భూమి ఏదైతే ఉందో స్థలంతో వెళ్లి వారితో గొడవ పెట్టుకోవడం జరిగింది. ఆ గొడవలో ఏకంగా దళితులైన మహిళలపై దాడి చేయడం జరిగింది. దళితుల భూముల్లో దౌర్జన్యంకి దిగిన చైర్మన్ బంధువుపై చర్యలు తీసుకోవాలని ఒక పక్క దళితులు ధర్నా చేస్తున్నారు. ఇప్పటికే ఎంఆర్ఓకి ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవరైతే భూమి విషయంలో దళితులపై దాడి చేయడం జరిగిందో అతనిపై కఠిన శిక్షించాలి, తనపై చర్యలు తీసుకోవాలని దళితులంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మహిళలను చూడకుండా దళితులపై సాగు చేసుకుంటున్న భూముల్లో చొరబడి దాడి చేసిన సంఘటన ఇప్పటికే సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికే నందిపేట ఆర్మూర్ ప్రాంతంలో ఇప్పటికే పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. మొత్తంగా అంటే టీఆర్ఎస్ నాయకులు ఒక దళితుల భూములైన ఆ భూములపై చొరబడి దాడి చేస్తున్న ఇది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ దళిత సంఘాలన్నీ కూడా అగ్రమత్తం చేస్తున్నారు. వెన్నెలో రైట్ రాజేష్, థ్యాంక్ యూ. Come on!